नमस्कार समाज हितं कोरेदी साहित्यं अलांटी साहित्यानी विविध प्रक्रियल्लो रचनल द्वारा कोनसागिस्तू तमदैन शक्तिमंतमैन मुद्रनु पाठक लोकंलो साहिती प्रपंचंलो वेस्तुंटारु कोंदरु कवुलु रचयितलु अलांटी रचयितल्लो युवतरं मुंदुंदी समाजं पट्ल ओक दृक्पथान्नि सामाजिक बाध्यतनु गुर्तेरिगि तम रचनल द्वारा चाटि चेप्पुतुन्नारु इटीवल कालंलो साहिती रंगंलो विनिपिस्तुन्न पेरु डॉक्टर पसनूरी रवींदर आउट ऑफ कवरेज एरिया पेर तो ओक सृजनात्मकमैन कथा रचना सामाजिक कोणंलो आविष्करिंचारु साहिती लोकंलो आ रचना द्वारा तनकंटू ओक प्रत्येकतनु संपादिंचुकुन्न पसनूरी प्रतिष्ठात्मक केंद्र साहित्य अकाडमी युव पुरस्कारान्नि अंदुकोनि अंदरि मन्ननलु अंदुकुन्नारु स्फूर्तिवंतमैन रचन चेसिन डॉक्टर पसनूरी रवींदर्नु తెలంగాణలోని వివిధ సాహిత్య సామాజిక సాంస్కృతిక సంస్థలు ఒకటై అభినందన సభను స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించారు. ఈ సభ ఇండస్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీకు అందిస్తున్నాం. చూడండి. ఈ సభలో ప్రముఖ రచయితలు మేధావులు ఉద్యమకారులు కవులు ఎందరో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్, టిఆర్సీ చైర్మన్ ఎం వేదకుమార్, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, కవి రచయితలు యాకూబ్, అన్వర్, కుప్పిలి పద్మ, విమల, స్కైబాబా, సంగిశెట్టి శ్రీనివాస్, జిలకర శ్రీనివాస్, నాలేశ్వం శంకరం, డాక్టర్ పిల్లలమర్రి రాములు, అడెపు లక్ష్మీపతి, తిప్పర్తి యాదయ్య, జి రాములు, శాంతిరాజు, భగత్ సింగ్, కథారచయిత అభినందన గ్రహీత పస్నూరి రవీందర్, ఆయన మాతృమూర్తి వరమ్మ తదితరులు వేదికను అలంకరించారు. అందరి సమక్షంలో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తక ఆవిష్కరణతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నందుకు ఆత్మీయులందరి అభినందనలు ఆనందోత్సాహాల మధ్య డాక్టర్ పస్నూరి రవీందర్ అందుకున్నారు. ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తకం గురించి ఏం మాట్లాడారో వినండి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలు చదువుతున్నప్పుడు ఈ కథల్లో ఉన్న ప్రతి అంశము, ఈ కథల్లో తడివిన ప్రతి పాత్ర మనం మన జీవితంలో నిత్యము చూస్తూనే ఉంటాము. కానీ అనేక కారణాల వల్ల మనము చాలా అలాంటి విషయాలను కొన్నిసార్లు నిస్సహాయంగా చూస్తాము, కొన్నిసార్లు అహంకారంతో చూస్తాము, కొన్నిసార్లు సాటి మనుషుల పట్ల పట్టింపు లేని ఒక అమానవీయమైన ధోరణిలో చూస్తాము. ఎక్కడైనా మనుషులందరూ ఒక్కటే అన్నది మనం మాట్లాడటానికి ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అనేక గోడల మధ్య మనం చిక్కుబడి ఉంటాము. ఏ భూకంపము రాకుండానే మన కాళ్ళ కింద నేల కదిలిపోతూ ఉంటుంది. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాము. పసనూరి రవీందర్ కథల్ని చదువుతూ ఉన్నప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం ఒక స్త్రీగా ఈ నగరంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలి అని వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు ఉండటానికి ఇల్లు ఇవ్వటానికి అనేక మంది నిరాకరించారు. నేను అతను రాసిన ఇదే సబ్జెక్ట్ మీద కథ చదువుతూ నా అనుభవము తన అనుభవము ఒకటే కదా అనుకున్నాను మొదటిసారి చదివినప్పుడు. కొంచెం చదువుతూ ముందుకెళ్ళగానే
తన అనుభవము నా అనుభవము పైకి కనబడేది ఒకలా కనిపించిన ఒకటి కాదు తన అనుభవం వెనకాల చాలా దుఃఖం ఉంది చాలా అవమానం ఉంది ప్రముఖ కవి యాకూబ్ పస్నూరి రవీందర్ పుస్తకం గురించి ఇలా ప్రసంగించారు పస్నూరి రవీందర్ ఇవాళ ఒక సింబల్ గా తయారయ్యాడు రేపు రానున్న కాలంలో అతను ఒక ప్రపంచపు గొంతుగా మారనున్నాడు అని ఈ మొత్తానికి ఈ సభకి అభినందనకి మొత్తం రచించినటువంటి జిలకర శ్రీనివాస్ మాటల్ని ప్రతి మాటని నేను ఏకీభవిస్తూ దానికి మద్దతు పలుకుతూ అవును రాబోయే కాలంలో మాట్లాడవలసిన గొంతులు ఇంకా ఇంకా బలంగా తయారు కావాలి వాటికి ఒక సాధికారికమైనటువంటి స్థితి ఆ గొంతులకు రావాలి స్పోక్స్ పర్సన్ లాగా స్పోక్స్ మెన్స్ లాగా తయారు కావాల్సిన అవసరం ఉంది వందల గొంతులు తయారు కావాలి అటువంటి వందల గొంతులు తయారవుతున్న క్రమంలో పసునూరి రవీందర్ గొంతు చాలా బలమైంది ఈ లిస్ట్ బలమైన గొంతులుగా మారుతున్నాయి బలమైన గొంతులుగా మారడం కోసం ఇంకా ఇంకా ఇటువంటి అభినందన సభ ఇది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేటువంటిది ఒక అవార్డే కానీ దీని మిషతో పసునూరి రవీందర్ని అభినందిస్తూ అతని గొంతుని మా ప్రతినిధి గొంతుగా ప్రకటించడానికి ఏదైతే ఈ అభినందన సభలో పూనుకున్నామో దానికి అటువంటిది సమంజసం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న డాక్టర్ పసునూరి రవీందర్ స్పందనను చూడండి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఇవాళ ఒక అభినందన సభను ఏర్పాటు చేశాయి వాస్తవానికి ఈ అవార్డు రావడం వెనకాల నా కథల నేపథ్యం ఏ మేరకు ఉన్నప్పటికీ అట్లాగే ఇవాళ దళితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన కుల సమస్య మీద నేను దృష్టి సారించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ కులము గురించి దళిత సాహిత్యంలో మద్దూరి నగేష్ బాబు కలేకూరి ప్రసాద్ లాంటి కవులు చాలామంది రాశారు నాగప్ప గారి సుందరరాజు గ్యారయాదయ్య లాంటి వాళ్ళు కానీ వాళ్ళు రాసినటువంటి కథల్లో గ్రామం తాలూకు కుల అస్పృశ్యత ఉంటే నా కథల్లో పట్టణం తాలూకు అస్పృశ్యత ఉంది అందుకే వీటిని పోస్ట్ క్యాస్టిజం అస్పృశ్యానంతర కథలు అని చెప్పి అంటున్నారు ఈ సందర్భంలో వాళ్ళ జీవితాల్ని రాయాల్సినటువంటి బాధ్యత మా జీవితాలు మేమే రాసుకోవాల్సినటువంటి అవసరం ముందుకొచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ కథలు రాస్తూ ఉన్నా ఒక సామాజిక అంశాన్ని తలకెత్తుకున్న వాడిగా నేను ఇట్లాంటి కథలన్నీ రాస్తూ ఉన్నా ఈ కథలకి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు యువ పురస్కారం ఇచ్చి నన్ను గుర్తించినందుకు జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న మరో ఇద్దరు ప్రముఖులు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తకం గురించి రవీందర్ రచనా సంవిధానం గురించి మాట్లాడారు జీవన ప్రయాణం ఎంత ఉందో ఈ పుస్తకంలో మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి అయితే ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఒక మాదిగోడు మాదిగవాడలో కూర్చొని దేశాన్ని అంతా కూడా వేలెత్తి చూపుతున్నట్టు ఎట్లా ఉంటుందో అచ్చం ఒక మాల వ్యక్తి తన మాలవాడలో కూర్చొని దేశాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఒక గొల్ల వ్యక్తి గొల్లవాడలో కూర్చొని దేశాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఒక దూదేకుల తన వాడలో కూర్చొని దేశాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఆ పుస్తకంలో ఉంది 40 ఏళ్ల తర్వాత ఈరోజు కేంద్ర సాహిత్య అవార్డు రావడం అంటేనే ఒక గుర్రం జాషువా బోయి భీమన్న తర్వాత తీసుకోవడం అంటేనే అసలు ఏం మార్పు జరిగింది అంటే నిజంగా మార్పు జరిగిందని నేను అనుకుంటున్నా ఇంతకుముందు ఒక మాదిగగా రాయకూడదు ఒక దళితుడిగా రాయకూడదు నేను ఒక పాపాత్ముడిని నేను ఒక దరిద్రుణ్ణి నేను ఒక నిర్భాగ్యుణ్ణి నా బతుకు మారాలి అనే ఒక బాధిత కోణంతో రాస్తే అవార్డులు వచ్చేవేమో కానీ నేను దరిద్రుణ్ణి కాదు నేను పేదవాణ్ణి కాదు నేను ఒక బాధితుణ్ణి కాదు ఈ దేశంలో కుల వ్యవస్థ నన్ను ఒక బాధితుణ్ణి చేసింది ఒక దరిద్రుణ్ణి చేసింది ఒక చీకటి కోణంలో ముంచింది అనే ఒక స్పృహతో రాసిన కథలు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా
ఆ మార్పును అంగీకరించే ఈ రోజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఇచ్చిందని నేను నమ్ముతున్నా ఏ మాస్కులు లేకుండా ఒక స్వచ్ఛమైన గొంతుతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా రాయాలి అనే కలము పసునూరు రవీందర్ ఇందుట్లో వాడిండు ఈ రోజు మాకు నమ్మకం ఇవ్వండి మేము ఈ దేశానికే వెలుగునిస్తాము అనేకంటే మాకు కొన్ని అవకాశాలు ఇవ్వండి ఈ దేశాన్ని మార్చేస్తామని చెప్పిండు రవీందర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే చైతన్యంతో ఈ రోజు సాహిత్యం వస్తున్న దాంట్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కూడా ఒకటి అవకాశాలను అందిపుచ్చుకోవడము నమ్మకాలను నింపుకోవడము ముందుకు వెళ్లిపోవడము అనేది ఇప్పటివరకు వచ్చింది ఇప్పుడు ఒక అక్షర రూపం ఇన్ని రోజులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ధ్వని ఒక అక్షరంగా మారింది ఈ అక్షరము ఇంకా ఒక సినిమాగా కూడా మారాల్సిన అవసరం ఉందేమో పూర్తి ఆయన మీద నిజంగా ఒక వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇస్తే మోస్తాడా అనే ఒక డౌట్ వస్తాడు కానీ రవీందర్ను చూస్తే నిజంగా ఈయన మోస్తాడు నిజంగా ఈయన కొనసాగుతాడు అనే ధైర్యము ఆ బాడీ లాంగ్వేజ్ ఆ చురుకుదనము ఒక నమ్మకాన్ని ఇచ్చింది అందరికీ కాబట్టి అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రావడము ఇందుట్లో నాకు చాలా సంబరంగా ఉంది ఈరోజు మరొక్కసారి రవీందర్కి నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తూ యువకవి జిలకర శ్రీనివాస్ మాటలు ఆలకించండి బాబాసాహెబ్ అంబేద్కర్ షాజీరావు గైక్వాడు ప్రోత్సాహంతో విదేశాల్లోని చదువుకోవడానికి వెళ్ళాడు కొలంబియా యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపకార వేతనం మీద ఆయన రేయిం బావళ్ళు కష్టపడి చదువుకుంటున్నాడు కానీ షాజీరావు గైక్వాడు ఆస్థానం నుంచి అందిన అందాల్సినటువంటి ఉపకార వేతనం సరైన సమయానికి అందకపోలేదు అందేది కాదు అలాంటి సందర్భంలో అంబేద్కర్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఇబ్బంది ఏర్పడ్డది అప్పుడు రమాబాయికి ఒక ఉత్తరం రాశాడు చాలామంది ఏమనుకుంటారంటే రమాబాయి పిడికలు వీసుకోవడమే తెలుసు చదువు రాదు అని అనుకుంటారు కానీ అది తప్పు బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయికి చదువు నేర్పాడు అనేక గ్రంథాలని బహుకరించి ఆమె చేత చదివించాడు అందువల్ల రమాబాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఉత్తరంలో ఏముందంటే రమా నేను ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపించు నాకు ఇంకా ఉపకార వేతనం అందాల్సింది ఆ డబ్బులు రాలేదు అని చెప్పి ఒక లెటర్ రాశాడు దానికి రమాబాయి ఉత్తరం రాసింది మనకున్నటువంటి ఒకే ఒక్క పాప అనారోగ్యంతో ఉన్నది నా దగ్గర ఉన్న ఈ కాస్త డబ్బులు నేను నీకు పంపిస్తే పాప చనిపోయే ప్రమాదం ఉంది మరి నన్ను ఏం చేయమంటారు అని ఒక ఉత్తరం రాసింది దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే రమా నేను ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నా జ్ఞానం ఆగిపోతుంది నా జ్ఞానం ఆగిపోతే నా దేశంలో ఉన్న నా కోటాను కోట్ల మంది బిడ్డలు చనిపోతారు నాకున్న ఒక్క బిడ్డ చనిపోయినా పర్లేదు కానీ నా దేశంలో ఉన్న నా కోటాను కోట్ల మంది బిడ్డలు బతకాలి నువ్వు డబ్బులు పంపించు అని అన్నాడు రమాబాయి కన్న కడుపుని లెక్కబెట్టకుండా డబ్బులు పంపిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎగ్జామ్ ఫీజు కట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశాడు కానీ ఆయన బిడ్డ చనిపోయింది ఆయన బిడ్డని మన అందరిలో చూసుకున్నాడు రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ల బిడ్డ మగరూపం తీసుకుంటే అది పసునూరి రవీందర్ అయ్యాడు ఎంతోమంది ఈ కోటాను కోట్ల మంది బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా భావించి కన్న బిడ్డలందరినీ చంపుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కమిట్మెంట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ నుంచి ఈ దేశ ప్రజల్ని విముక్తి చేయాలి అందుకోసం తన మేధస్సుని జ్ఞానాన్ని ఉపయోగించాడు నా జ్ఞానము నా దేహము నా జాతి ప్రజల విముక్తికి ఉపయోగపడకపోతే ఒకే ఒక్క తుపాకీ తూటాతో కాల్చుకొని చచ్చిపోతానన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రసంగం మీకోసం నేను ఒక రాజకీయ నాయకుడిగా కాదు కానీ ఏదో పత్రికలు లేకపోతే పరిశోధనలు చదివే వ్యక్తిగా నాకు ఒక ప్రశ్న గత 2-3 సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి దాన్ని భవిష్యత్తులో ఎలా పరిష్కారం చేయాలో ఆలోచించాలని కోరుతా ఉన్నా దళిత రచయితలు కానీ దళిత సంఘాలు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కుల నిర్మూలన గురించి మాట్లాడుతూ ఉంటాం నేను కూడా మాట్లాడాను
ఎందుకంటే ఆకలయ్యే వాడికి ఆకలి సమస్య తెలుస్తుంది, కులపీడన వాడికి పీడనలో ఉన్న వాడికి కుల సమస్య తెలుస్తుంది. ఆ కోణంలో మనం కుల నిర్మూలన జరగాలని కోరుకుంటా ఉన్నాం. కుల నిర్మూలన జరగదనేది నాకు నా అభిప్రాయం. అది దాని గురించి ఎంత మాట్లాడితే అంత ఒక ఒక మోహజనితమైన స్వర్గంలో ఉంటామని అనిపిస్తా ఉంది నాకు. అందువల్ల దాని కుల నిర్మూలన కాకుండా దాన్ని ప్రత్యామ్నాయం వాళ్ళు ఆలోచించాలని చెప్పి నేను మిత్రులందరినీ పెద్దలందరినీ కోరుకుంటూ, అది కాకుండా ఇంకేదన్నా పరిష్కారం ఉందా దీనికి, అలాంటి ఏమన్నా ఆలోచించి ప్రచారం చేయాలని దళిత రచయితల్ని కవులందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా పసునూరు రవీంద్ర గారికి ఇచ్చిన ఈ అవార్డు మరి మూడో అవార్డు అని తెలిసి చాలా సంతోషంగా ఉంది. తమ్ముడికి నా నిండైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. టీఆర్సీ చైర్మన్ ఎం వేదకుమార్ పసునూరి గురించి, తన పుస్తకంలో పొందుపరిచిన అంశాల గురించి ఏం మాట్లాడారో మీరే చూడండి. అన్వర్ భాయ్, జీలకర్ర శ్రీనివాస్, అభినందనలు తీసుకుంటున్న పసునూరు రవి, ఈ సభలో ఉన్న పెద్దలు మిత్రులందరికీ కూడా అభినందనలతో. జీలకర్ర పరిచయం చేసినాడు, సంగిశెట్టి మజిలీలు చెప్పినాడు. విద్యార్థి దశ ఒక మజిలీ అయితే తెలంగాణ ఉద్యమ దశ రెండవ మజిలీ. ఆ రెండవ మజిలీలో నాకు పరిచయమైన డాక్టర్ పసునూరి. డాక్టర్ పసునూరి పేరు విన్న మొదలు నేను రచ అంటే ఇటు వ్యాసాలు యూనివర్సిటీ సర్కిల్స్లో ఉస్మానియానే కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, బహుజనుల సర్కిల్ అనే కానీ, రచయితల సర్కిల్నే కానీ, పసునూరి రవీందర్ పేరంటే పేరులోనే కాదు ఆయన పేరు ప్రస్తావన వచ్చినప్పటి వైబ్రేషన్ నన్ను ఆకర్షించింది. కలిసినప్పుడు కూడా పసునూరి నన్ను ఆకర్షించింది. పసునూరి ఒక మట్టి బిడ్డైన వీరస్వామి గారి నాయన అమ్మ వరమ్మ అంకితం ఇచ్చిండు పసునూరి పుస్తకాన్ని. ఇస్తూ నాయన లాంటి నాయనలు అమ్మలాంటి అమ్మలకు అన్నాడు. అయితే పసునూరి యొక్క డైరెక్షన్ అక్కడ మనకు కనిపించింది. వీరస్వామి గారి నేపథ్యం ఇంతకుముందే మన మిత్రులు ఉపన్యాసంలో చెప్పినారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన, కుటుంబం నుంచి వచ్చిన మట్టి మనిషి పసునూరి. తన రచనల్లో తన మట్టిని, నేలను, ఆ నేల వాసనను, ఆ సమాజాన్ని మరవకుంట పసునూరి పదే 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 తన రచనల్లో చెప్తూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఒక యువకుడు దళిత కుటుంబాలకు సంబంధించిన యువకుడు కేంద్ర సాహిత్య పురస్కారాన్ని, యువ పురస్కారాన్ని సాధించిన తీరుని ఇప్పటికీ వక్తలు మనకు మొదటి యువకునిగా మనం ఎప్పటికీ గుర్తించే రీతిగా పసునూరి ఆ యొక్క రికార్డే కాకుండా ఆ సమాజం ఒక బాధ్యతగా పసునూరి ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్నాడని నేను భావిస్తూ, మరి ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఈ యొక్క అణగారిన వర్గాల యొక్క రచయితలు ఎందుకు సాధించలేదు అంటే మన విద్యా విధానంలోనే ఈ సమస్యలు ఉన్నాయి. ఆ మట్టి వాసన కనిపించే రచనలు ఉన్నప్పుడు వాటిని మనం పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చటం లేదు అంటే పోటీ పరీక్షల్లో ముందుకు నెగ్గే విద్యా విధానం ఉన్నంత వరకు మనం మన మట్టిని, నేలను, తోటి మానవుల్ని మనం గుర్తించే అవకాశం లేదు. అంబేద్కర్ కన్న కళలను సాకారం చేయాలంటే మన విద్యా విధానంలో, పాఠశాల విద్యా విధానం నుంచి మార్పులు తేవాలి. ఇక పసునూరి రెండవ మజిలీలో తన రీసెర్చ్ వర్కే కానీ, తన సహవాసమే కానీ, కనీసం ఇవల్ల అభినందన సభలో వేదిక మీద ఉన్న అంటే మత్సుకు ఈ సహవాసమే పసునూరి యొక్క ఆలోచన విధానం, ఆయన ఒక అసోసియేషన్ సహవాసాన్ని చెప్తున్నదంటే ఖచ్చితంగా పసునూరి ఇంకెన్నో మజిలీలు చేరి, ఇంతకుముందు నోబెల్ అన్నారు, ఇంకెన్నో అవార్డ్స్ అన్నారు, అవన్నీ చేరడానికి నేను రేపో ఎల్లుండో రెండు మూడో మజిలీల్ని పసునూరి సాధించాలని నేను అనుకోవటం లేదు. ఆయన ఎన్నో మజిలీలు, అటువంటి నిర్ణయాలు విద్యార్థి దశ నాయకత్వం నుంచి తెలంగాణ ఉద్యమం తీసుకున్నట్టే అటువంటి తగు నిర్ణయాలు తీసుకునే శక్తి
పసునూరుకుండదని మాత్రం నాకు ప్రగాఢమైన నమ్మకం అటువంటి నిర్ణయాలు తీసుకొని రేపు అందరితో కలిసి పనిచేస్తూ తన వంతు కృషిని మరి ఇంకా మెరుగుపరుచుకుంటూ ఒక సామాజిక బాధ్యతగా రేపు వచ్చే రచయితలకు ఆ సామాజిక వర్గాన్ని అనగారిన వర్గాల పక్షాన పసునూరు ఎల్లప్పుడూ నిలబడతాడని నేను భావిస్తూ ఈ ప్రభుత్వం మరి విద్యార్థి దశ నుంచి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆవలింపు చేసుకోవాలి అనుకుంటే మరి ఇప్పుడు వచ్చే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇటువంటి పుస్తకాన్ని ఒక రెఫరెన్స్ బుక్గా తీసుకుంటుందా రెఫరెన్స్ కింద తీసుకున్న పక్షంలో ఖచ్చితంగా అగ్రవర్ణాలు ఎవరైతే పొగరుతో పోతున్నారో అగ్రవర్ణాల పిల్లలు కూడా తప్పనిసరి చదివే అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తకం గురించి ప్రజా గాయకురాలు విమల స్పందన వినండి సమాజంలో అడుగడుగు నాకు అనిపిస్తున్నటువంటి విషయాలు చాలా ఈ పుస్తకంలో ఉన్నాయి తన జీవితానుభవం నుంచి జీవితంలో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాల నుండి సంఘటనల నుండి తను పడ్డటువంటి కేవలం తపననే కాదు ఒక కసి అనేది కూడా అందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది వెలివాడలన్నీ ఊరువాడలు కావాలి దళిత బహుజనులకు రాజ్యాధికారం రావాలి అనేటువంటి వాటి కోసం ఇయాల అందరం కూడా మనం తపన పడతా ఉన్నాం ఆ తపన తన రచనల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకోసం ఇయాల ఇంత ముక్కుసూటిగా ఈ పుస్తకం మన ముందుకొచ్చినటువంటి ఈ సందర్భం ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో చాలా వాస్తవానికి చాలా చిన్న చిన్నతనం పసునూరు రవీందర్ది చిన్నతనంలోనే చాలా విషయాల్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండు తప్పనిసరిగా ఇది అందరం కూడా హర్షించదగినటువంటిది స్వాగతించాల్సినటువంటిది అందుకోసం తమ్ముడికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తన నుంచి మరిన్ని రచనలు రావాలని ఆ కసి ఎప్పుడు కూడా ఆరిపోకుండా మరింత ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్సలా ఇవి డాక్టర్ పసునూరి రవీందర్ అభినందన సభలోని విశేషాలు తెలంగాణ అస్తిత్వాన్ని పేదల దళితుల వెతల కథలను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో రచించి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ పసునూరి రవీందర్కి దక్కన్ టీవీ అభినందనలు తెలియజేస్తోంది సాహితీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషిస్తోంది మరో సాహిత్యం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ